యేసుప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంటున్నాం. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నాం. అపొస్తల కార్యాలు 21వ అధ్యాయము 17వ వచనం నుంచి 36వ వచనం వరకు. 17వ వచనంలో వీళ్ళు ఎప్పుడైతే యెరూషలేంకి చేరుకుంటా వచ్చారో అక్కడ సహోదరులందరూ వీళ్ళని చాలా ఆప్యాయతతో స్వీకరిస్తూ వచ్చారు. మెట్టుకి ఇక్కడ సంఘము ఒకటిగా మనం చూడొచ్చు. అన్యుల మధ్యలో ఉంటున్న సంఘం కావచ్చు. ఇక్కడ వారు కేవలం పౌలు ఒక్కడనే కాదు, వాళ్ళ మధ్యలో ఉంటున్న అన్యులు, త్రోఫిము కూడా వారి మధ్యలో ఉన్నాడు, లూకా కూడా వారి మధ్యలో ఉన్నాడు. కనుక వారిని కూడా చాలా చక్కగా ఆహ్వానిస్తూ వచ్చారు. అంటే సంఘంలో అన్యుడు యూదుడు అనే భేదము లేకుండా వారు వారిని ఆహ్వానించడం చూడొచ్చు. యేసుక్రీస్తు ప్రభువారి రక్తం బట్టి మనము యూదులము అందరము ఒకటే గుంపుగా, ఒకటే సంఘంగా ప్రభు దగ్గరికి తీసుకొని రాబడగలము అనే దానికి ఇదొక చక్కటి సాదృశ్యంగా చూడొచ్చు. 18వ వచనంలో ఆ మరుసటి రోజు యాకోబుని పెద్దల్ని కలవడానికి వస్తూ వచ్చారు. యాకోబు అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సహోదరుడైన యాకోబు. ఎందుకంటే శిష్యుడైన యాకోబుని చంపేస్తూ వచ్చాడు హేరోదు. మెట్టుకి ఈ యాకోబు ఆనాటి సంఘములో ఒక పెద్దగా ఉంటా ఉంటున్నాడు. ఆయన 15వ అధ్యాయంలో సంఘం కూడొచ్చినప్పుడు వాళ్ళు కూడిక అంతటికి ఈయన ఒక నాయకుడిగా కనిపిస్తూ ఉంటున్నాడు. ఎప్పుడైతే పౌలు వీరి దగ్గరికి వెళ్తా వచ్చాడో అప్పుడు పౌలు 19వ వచనంలో దేవుడు ఎట్టి కార్యాలు అన్యుల మధ్యలో చేశాడో అవన్నీ క్షుణ్ణంగా వివరిస్తూ వచ్చాడు. ఇక్కడ చేసింది పౌలు చేసింది ఒకప్పుడు బర్నబా, ఇప్పుడు శీల, తిమోతి, తన జత పని వారందరూ వారితో కలిసి పౌలు చేస్తూ వచ్చాడు. కానీ వీటన్నిటి వెనకాల ఆయన వాడుతున్న మాట దేవుడు ఎట్లా ఏమి చేశాడు అనేది. ఎంత వాస్తవము! ప్రతి పరిచర్య వెనకాల, ప్రతి పని వెనకాల దేవుడిని చూడగలిగి ఉండాలి. అపొస్తలుడైన పౌలు తాను చేసినప్పటికీ దేవుని హస్తాన్ని చూడగలుగుతా వచ్చాడు. అందుకని కొరింథీయులకి రాస్తా అంటాడు, నేను విత్తుతా వచ్చాను, అపోలో నీరు పోస్తా వచ్చాడు, అయితే వృద్ధిలోని తెచ్చింది దేవుడు మాత్రమే. కనుక అపొస్తలుడైన పౌలు తాను చేసినంతా చేసినప్పటికీ దేవుని కృప, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సహాయం లేకుండా ఏమీ జరగదు అని గ్రహిస్తూ వచ్చాడు. మన జీవితాల్లో మనం చేసిందంతా చేసిన తర్వాత యేసుప్రభువారు నేర్పిస్తూ వచ్చిన మాట, చేయవలసిందే చేశాం కానీ ఎక్కువేమీ చేయలేదు. కనుక ఇది మన పని, మన కర్తవ్యం మనం చేసాం, కానీ దాని ఫలంలోనికి తీసుకొని వచ్చేది దేవుడే. దేవుడు ఫలంలోనికి తీసుకొని రాకపోతే మనం చేసేదంతా వ్యర్థమైపోతుంది. కనుక ఇక్కడ పౌలు ప్రభువు చేసిన కార్యాలు చెబుతా వచ్చాడు. అప్పుడు వారు 20వ వచనంలో బైబిల్ చెప్తా ఉంటున్నమాట, వారు దేవుడిని స్తుతిస్తూ వచ్చారు. కనుక ఎంత అద్భుతమైన పని పౌలు చేసిన తర్వాత ఈ రిపోర్ట్ అంతా వారికి, ఆ సమాచారం అంతా ఎందుకు అందిస్తున్నాడంటే సమాచారం విని ఏదో డబ్బులు ఇస్తారని కాదు, కానీ వాళ్ళు ఆనందిస్తారని, ప్రభుని కలిసి స్తుతిస్తారని, మెట్టుకి దేవుడిని గణపరచడానికి ఆయన ఈ సంగతులన్నీ తెలుపుతూ ఉంటున్నాడు. ఈ సంగతులు బట్టి వాళ్ళందరూ కూడా దేవుడిని స్తుతిస్తూ వచ్చారు. ఒక పక్కన పౌలు దేవుడు చేసిన కార్యాలు చెప్తున్నాడు, ఇంకో పక్కన సంఘం అంతా పెద్దలందరూ దేవుడిని స్తుతిస్తూ ఉంటున్నారు. ఇక్కడ దేవుడు కేంద్రీకృతమైన సంభాషణ, దేవుడు కేంద్రీకృతమైన సహవాసమును మనము చూడొచ్చు. ఆ తర్వాత వారు ఇప్పుడు పౌలతో మాట్లాడుతూ చెప్తా ఉంటున్నారు, అనేక మంది యూదులు, వేల కొలది మంది యూదులు నమ్ముతా వచ్చారు. పెంతకొస్త దినాన్నే 3000 మంది, ఆ తర్వాత 5000 మంది, వేల కొలది యూదులు నమ్ముతా వచ్చారు. ఆ యెరూషలేంలోనే ఇంచుమించు 20,000 నుంచి 50,000 వరకు ఉన్నారు అని ఆ దినాల్లో అంచనా. మెట్టుకి ఆ వేల కొలది మంది యూదులు నమ్ముతా వచ్చారు. కానీ ఈ వేల కొలది మంది మీరు అన్యుల మధ్యలో సంచరిస్తూ ఉంటున్నప్పుడు వాళ్ళని ఈ మతం యొక్క పనులు, ఈ మతం యొక్క ఆచారాలు మీరు కొనసాగించడానికి వాళ్ళని ప్రోత్సహించట్లేదు, సున్నతి గురించి మీరు పెద్దగా ప్రబోధించట్లేదు అని చెప్పి జనాలందరూ విన్నారు. కాబట్టి జనము దీన్ని అంత సులువుగా తీసుకునే వాళ్ళు కాదు. ఒక్కసారి ఆలోచిస్తే అన్యుల మధ్యలో ఉంటున్న యూదులే సమాజ మందిరాల్లో పౌలను అంత వ్యతిరేకించి కొట్టి చంపడానికి ప్రయత్నం చేస్తే, ఇంకా యెరూషలేములో ఉంటున్న, యూదియా ప్రాంతంలో ఉంటున్న, ఖచ్చితమైన మత వాతావరణంలో పెరుగుతూ ఉంటున్న యూదులు వీళ్ళు ఇంకెంత నిష్ఠగా ఉంటారు, వీళ్ళు అలా నిన్ను మాత్రం వదిలిపెట్టరు అనే విషయాన్ని చెప్పి ఇప్పుడు ఏం చేద్దాము అని వాళ్ళు ఒక సలహా ఇస్తూ వచ్చారు. ఇదిగో 4 మన దగ్గర ఉన్నారు. ఈ 4 ఒక మొక్కుబడి చేసుకున్నారు, నాజీర్గా ఉండడానికి మొక్కుబడి చేసుకుంటూ వచ్చారు. కనుక వీరిని నువ్వు తీసుకొని వెళ్ళి వీరికి డబ్బులు నువ్వే కట్టు అని చెప్తా ఉంటున్నారు. ఆ దినముల్లో నా
నాజీరుగా ఉండడానికి ఎవరైనా మొక్కుబడి తీసుకొని పేదవాళ్ళు ఎవరైనా మొక్కుబడి తీసుకుంటే వారు కట్టాల్సిన డబ్బులు వారికి బదులు ఎవరైనా కడితే దాన్ని భలే పుణ్యకార్యంగా భలే మంచి ఆత్మీయ కార్యంగా చూసేవాళ్ళు. కనుక నువ్వు ఈ పని చేయి, అప్పుడు ప్రజలందరికీ అర్థమవుతుంది, నిన్ను నువ్వు శుద్ధి చేసుకొని వీళ్ళ కొరకు నువ్వు డబ్బులు కడితే అప్పుడు ప్రజలకు అర్థమవుతుంది, వాళ్ళు వినేదంతా ఒట్టిదే, అది నిజమైన మాట కాదు అని వాళ్ళకి అర్థమవుతుంది అని చెబుతా వచ్చారు. మెట్టికి ప్రజలకి ప్రజలని క్షేమంగా ఉంచడానికి, ప్రజల్లో కలవరమును చెలరేగించకుండా ఉండడానికి, ప్రజలను వాళ్ళు సౌఖ్యంగా పెట్టడానికి, విషయాన్ని ప్రజలను అభ్యంతర కారణంగా ఉండకుండా ఉండడానికి పౌలుకి ఈ మాట చెప్తా వచ్చాడు. వెంటనే పౌలు ఒప్పుకుంటా వచ్చాడు. యాకోబు అప్పుడు మరలా గుర్తు చేస్తూ ఉంటున్నాడు, ఈ మాట ఏదో నీ అభిప్రాయం కాదు పౌలు, ఇది మేమే సంఘానికి రాసి పెడతా వచ్చాము కదా, మేమే సంఘానికి రాస్తా వచ్చాము. ఇదిగో రక్తము కలిగిన మాంసమును తినొద్దు, విగ్రహాలు కర్పించిన మాంసము తినొద్దు, తర్వాత జారత్వం నుంచి వేరుగా ఉండండి. ఎందుకంటే ఈ మూడు పనులు చేయడం బట్టి యూదులు మీ దగ్గరకు సులువుగా సహవాసం చేయగలరు, వాళ్ళు మీతో భోజనం చేయగలరు, మీరు వెళ్ళే స్థలాలకి వెళ్ళగలరు, మీతో పాటు ఉండగలరు. ఎందుకంటే ఇవి చేస్తే యూదులకి మీరు పెద్ద అంత అభ్యంతర కారణంగా ఉండరు అని ఆనాడే వాళ్ళు ఉత్తరం రాసిస్తూ వచ్చారు. కనుక దాన్ని గుర్తు చేసి మీరు వెళ్ళి మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి, ఇది కేవలం యూదుల కొరకు మాత్రమే చేయాల్సిందే, అంతేగాని సంఘంలో మీరేదో శుద్ధులు కాదు అనే విషయం ఏమి లేదు. సంఘపరమైంది కాదు, కానీ సహవాసంలో ఇంకో సహోదరుని అభ్యంతరపరచకుండా చేయండి అనే దానికి అనే సందర్భంలో మనం ఇది చూడవచ్చు. వెంటనే పౌలు వీళ్ళని తీసుకొని వెళ్ళి తను తాను శుద్ధి చేసుకున్నాడు. శుద్ధి చేసుకున్నాడు అనే దానికి అర్థము ఆయన 26వ వచనంలో తనను తాను శుద్ధి చేసుకున్నాడంటే అన్యుల మధ్యలో తిరిగాడు, వాళ్ళ మధ్యలో తిన్నాడు. కనుక ఆ యొక్క మతపరమైన సెరిమోనియల్ అలవాటు పరమైన మలినము ఏమన్నా అంటుకొని ఉంటే అన్యులు బట్టి దాన్ని శుద్ధి చేసుకోవడానికి ఈయన పాలు పొందుతూ ఉంటున్నాడు అంతే. కానీ అంతేగాని ఈయన ఏదో పాపం చేసినందుకు శుద్ధి చేసుకోవడం కాదు ఇది. ఎప్పుడైతే వీళ్ళు లోపలికి వెళ్ళి తమను తాము శుద్ధి చేసుకొని నలుగురు కొరకు ఆయన డబ్బులు ఇచ్చి ఆయన ఈ 7 రోజుల తర్వాత ఆ దినము కొరకైన పట్టి ఇవన్నీ తీసుకొని వచ్చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత 7 దినాలు ముగించబడతా ఉంచినప్పుడు ఈయన తిరిగి మందిరం దగ్గరికి వెళ్తూ ఉంటున్న సందర్భంలో ఎవరు ఈయనని మందిరం దగ్గర చూసి చాలా భయంకరంగా ఊరంతటిని చెలరేగెత్తిస్తూ వచ్చారు. ఊరంతా చెలరేకెత్తిచ్చి ఇదిగో ఈ పౌలు మన ప్రజలని దేవుని మార్గాల నుంచి దూరం చేస్తూ అన్యులకి అసలు దేవుని మార్గమును ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిన లేదని బోధిస్తున్న ఈ వ్యక్తి అన్యులను తీసుకుని ఇప్పుడు మందిరం లోపల కూడా వచ్చేసాడు అని చాలా గలాట చేయడం మొదలు పెట్టేస్తూ వచ్చారు. వాళ్ళు పౌలుని బయటకు ఈడ్చుకొని వచ్చి తలుపులు వేసేస్తూ వచ్చారు. ఎప్పుడైతే ఈ మాట చెప్తా ఉంటున్నారో వాళ్ళు అనుకున్నారు పౌలు త్రోఫీము అన్న ఎఫిసియుడు లేకపోతే గ్రీకు దేశస్తుని అన్యుడిని యెరూషలేముకి తీసుకొని రావడం చూశారు. చూసినప్పుడు వీళ్ళు అనుకున్నారు త్రోఫీమును లోపల తీసుకొని వెళ్ళాడేమో, అన్యుడిని లోపల తీసుకొని వెళ్ళారేమో అని అనుకుంటా వచ్చారు. అన్యులకి ఒక భాగం ఉండేది, వాళ్ళు అన్యులు అక్కడి వరకు రావచ్చు మందిరంలో ఆ భాగం వరకు. ఆ తర్వాత ఒక 5 ఫీట్ల గోడ ఉండేది, ఆ గోకడం మీద గ్రీకు భాషలో లాటిన్ భాషలో రాసి పెట్టేవాళ్ళు, అన్యులు ఎవ్వరు ఈ గీతం దాటకూడదు, ఈ గీతం దాటితే మీ మరణానికి మీరే ఉత్తరవాదులు అని చెప్పేవాళ్ళు. ఆ రోజుల్లో వాళ్ళ నమ్మకం ఏంటంటే సమాజ మందిరాల్లో చెప్పేవాళ్ళు ఎవరన్నా అన్యులు కనుక దేవాలయం లోపలికి వస్తే దేవుని హస్తం వాళ్ళని మొత్తి చంపేస్తుందని. కనుక అది ఆ దినాలను అంత క్షుణ్ణంగా పాటించేవాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళు అనుకున్నారో త్రోఫీము తీసుకొని వెళ్ళాడు అని అనుకున్నారు, వాళ్ళ ఊహని బట్టే ఇంత గందరగోళం సృష్టించేస్తా వచ్చారు. సృష్టించి ఇదిగో ఈ వ్యక్తి దేవాలయానికి విరోధమైన పనులు, ఈ వ్యక్తి దేవునికి విరోధమైన పనులు చేయిస్తూ ఉంటున్నాడు అని అంటున్నారు. యేసుప్రభు గురించి కూడా అదే అన్నారు, ఈయన దేవాలయాన్ని కూలగొడితే మళ్ళీ కడతానన్నాడు 3 రోజుల్లో. స్టెఫెన్ గురించి కూడా అదే అన్నారు, పౌలు గురించి కూడా అదే అంటున్నారు. అంటే వీరి జీవితాల్లో మందిరంతో బాగున్నారు, మందిరపు ఆచారాలు భలే చక్కగా పాటిస్తూ ఉంటున్నారు, మతపరమైన ఆచారాలు చక్కగా పాటిస్తూ ఉంటున్నారు, కానీ దేవునితో సజీవమైన సంబంధమే లేకుండా పోతూ ఉంటున్నారు. ఎంత అధ్వానమైన పరిస్థితి కదా, దేవునితో సంబంధం లేదు కానీ దేవుని ఇంటితో సంబంధాన్ని పెట్టుకుంటూ వచ్చారు. దేవునితో సంబంధం లేదు కానీ దేవుని యొక్క పద్ధతులతో ఆచారాలతో మాత్రం భలే సంబంధం పెట్టుకుంటూ వచ్చారు. ఈనాడు క్రైస్తవులుగా మనం కూడా ఇలాంటి పొరపాట్లు పడడం ఎంతైనా సాధ్యమే. మనము క్రైస్తవత్వంతో సంబంధం పెట్టుకొని క్రీస్తుతో సంబంధం లేకుండా ఉండొచ్చు, సాధ్యమే. కానీ అలాంటి క్రైస్తవ
స్తోత్రం వ్యర్థమే. కనుక ఇక్కడ వాళ్ళు ఊరంతా వచ్చి, అది కూడా ఒక అబద్ధం, త్రోఫిము వచ్చాడేమో అని ఊహించేసి ఆ గుంపులో వచ్చిన వాళ్ళు కొంతమంది ఒకటి అరుస్తున్నారు, ఇంకోళ్ళు ఇంకోటి అరుస్తున్నారు, ఎవరికేం అర్థం కావట్లేదు. ఆ అన్యులు చేరొచ్చేదాని లోపలావరణం ఉంటుంది. ఆ లోపలావరణంలో మూడు విభాగాలు చూడొచ్చు. ఒకటి ఆడవాళ్ళకి విభాగము, ఇంకోటి యాజకులకు విభాగము, ఇంకోటి యూదులకు విభాగము. కనుక ఆ అన్యులకి అంటుకొని ఆంటోనియో పెద్ద కోటకి, అక్కడ రోమా సైనికులు ఉండేవాళ్ళు. ఎందుకంటే మందిరంలో ఎక్కడైనా గొడవ అయితే వెంటనే వాళ్ళు రావడానికి రోమా సైనికులు ఉండేవాళ్ళు. ఆ రోమా సైనికులు పండగ పూట్లు ఇంకా ఎక్కువ మందిని అక్కడ పెట్టేవాళ్ళు గొడవలు జరగకుండా ఉండడానికి. కనుక ఆ సైనికులు అక్కడ నుంచి మందిరం అంతటిని వాళ్ళు పరివీక్షించేవాళ్ళు, ఎక్కడే గందరగోళాలు లేకుండా, ఎక్కడే అలజడి లేకుండా ఉండడానికి. మెట్టుకి అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే వాళ్ళు ఈ ఊరంతా పౌలు మీదకి రావడం, పౌలుని కొడుతూ పౌలను చంపేస్తారు అన్న పరిస్థితిని చూశారు, పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆ కమాండర్ ఆఫీసర్ అంటే ఇంచుమించు 1000 సైనికుల మీద అధికారి ఆ వ్యక్తి ఆదేశించినప్పుడు అక్కడ ఉంటున్న శతాధిపతులు, సైనికులు పరుగు పరుగున వస్తూ వచ్చారు. పరుగు పరుగున వచ్చి మెట్టుకి పౌలుని అక్కడ నుంచి తప్పించడానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు. ప్రజలు కూడా వాళ్ళని చూసి మౌనమైపోతూ వచ్చారు. ఎందుకంటే ఒకవేళ కనుక రోమీలు ఎదురు తిరిగితే ఇంకా అక్కడ ఉంటున్న వాళ్ళు చెరసాల్లోకి వెళ్తారు, రోమీలు ఇంకా బలంగా వాళ్ళు వీళ్ళని అదిమేస్తారు. కనుక వాళ్ళు మౌనమైపోతూ వచ్చారు. ఈ పౌలుని బంధించి రోమీల యొక్క స్థావరానికి, సైనికుల స్థావరానికి తీసుకొని వెళ్తూ ఉంటున్నారు. మెట్లెక్కే దగ్గరకు వచ్చినప్పటికీ ప్రజలు ఇంకా గుమ్మిగుమ్మిగా ఇంకా తట్టుకోలేక విరజిమ్ముతూ, ఎప్పుడైతే పౌలుని చంపేద్దామని భయంకరంగా లేస్తూ ఉంటున్నారు, ఎత్తుకొని తీసుకొని వెళ్తూ వచ్చారు. మెట్టుకి ఈ సందర్భం అంతట్లో మనం చూసినట్లయితే సొంత ప్రజలు, యూదులు పౌలుని చంపుదామని అనుకుంటున్నారు, కానీ అన్యుడొచ్చి చక్కగా రక్షిస్తూ వచ్చాడు. దీని వెనకాల దేవుని హస్తాన్ని చూడొచ్చు. పౌలు దేవుణ్ణి ముందు పెట్టాడు, ఇప్పుడు దేవుడు కూడా పౌలు యొక్క జీవితాన్ని అద్భుతంగా కాపాడుతూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర కూడా పిలాతు యేసుప్రభును వదిలేద్దాం అనుకున్నాడు, కానీ యూదులు లేదు చచ్చిపోవాలి చంపాలి అని అంటా వచ్చారు. కనుక సొంత ప్రజలు దూరమయ్యారు, కానీ దేవుడు అన్యుల ద్వారా కూడా పౌల్ని సంరక్షిస్తూ వచ్చాడు. దేవుడు తన పనిని ఎట్లన్నా చేసుకుంటాడు, ఎట్లన్నా భద్రపరుస్తాడు. మనం ఆయన మీద ఆధారపడితే చాలు, మనిషిని మీద ఆధారపడనవసరం లేదు అనే విషయాన్ని మనం గ్రహించి ధైర్యంతో ఆయన పనులు ముందుకు సాగేవారిగా ఉండాలి. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవ, పౌల్ని నీవు కాపాడి నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు. దేవ, తన జీవిత యాత్రలో నీవు అద్భుతంగా అన్యుల చేతిలో నుంచి, దేవ అన్యుల చేతి ద్వారా తన్ని రక్షిస్తూ వచ్చావు. దేవ, నీ కార్యాలు ఎంత అమోఘం. మా జీవితాల్లో కూడా మేము ఇతరుల అభ్యంతర పడకుండానట్లు ఎక్స్ట్రా మైల్ నడవడానికి మాకు సహాయపడుతున్నాం. యేసు ప్రభు మా రక్షకుడు నామములు అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.